నీవు పలుకునేర్చిన ప్రతిమవు నేను భవింపను సైరంత్రి ఇంకా నువ్వు రాలేదు ఆమెను బలాత్కారం చేయను సరైన ఆదానిగా చేసుకోలేదు తెలుగు సినిమాలో ఎస్విఆర్ యశస్సు ప్రేక్షక జనం అభిమానాన్ని చురుగునాలంటే హీరోనే కానవసరం లేదు నటనలో దమ్ముంటే జనమే బ్రహ్మరథం పడతారు హీరోగా అవకాశం రావాలంటే ఆరడుగుల అందగాడే కానవసరం లేదు ఎలా ఉన్నా జనం నెత్తిన పెట్టుకుంటారు అందుకు ఉదాహరణే ఎస్వి రంగారావు తెలుగు సినిమా రంగంలో ఆయన యశస్సు అసాధారణం నటన అంటే ఆయనకు నల్లేరి మీద నడక ఆయన డైలాగ్ చెప్తే థియేటర్లు దద్దరిల్లిపోయేవి జగజ్జత్రిలు సినిమాలో అనుకుంటాను ఓ డైలాగ్ ఉంటుంది ఎస్వి రంగారావును బంధించి తీసుకువెళ్తే విలన్ పులి బోన్లో చిక్కిందే అంటారు అందుకు ఎస్వి రంగారావు పలికిన డైలాగ్ బోన్లో ఉన్న అడవిలో ఉన్న పులి పులేరా డోంగ్రి అని పౌరుషంగల పులి పట్టుబడిపోయి పిల్లిలా బోనుకు చేరింది బోన్లో ఉన్న అడవిలో ఉన్న పులి పులేరా డోంగ్రే అదే డైలాగ్ వేరొకరు ఎవరు పలికినా అది తేలిపోతుంది కానీ ఆ రోజుల్లో ఎస్వి రంగారావు పలికిన ఆ డైలాగ్కు థియేటర్లు దద్దరిల్లిపోయింది సోలో హీరోగా మంచి తండ్రిగా తాతగా విలన్గా రావణాసుడిగా ఇలా చెప్పుకుంటూ పోతే ఎస్వి రంగారావు చరిత్ర తరగదు ఆయన చనిపోయాక విడుదలైన సినిమా చక్రవాకం 1918 జూలై 3న కృష్ణా జిల్లా నూజివీడిలో ఆయన పుట్టారు తండ్రి ఎక్సైజ్ శాఖలో పనిచేసేవారు ఆయనకు తరచూ బదిలీలు జరుగుతున్న డంతో నాయనమ్మ వద్దే రంగారావు పెరిగారు ఈమె మద్రాసుకు మకాం మార్చడంతో రంగారావు జీవితం కూడా మద్రాసుకు మారిపోయింది అక్కడికి హై స్కూల్లోనే చదువు తన 15వ ఏటనే మొదటిసారి నాటకంలో నటించారు అదలా కంటిన్యూ అయింది ఎలాంటి నాటకం వేసినా చప్పట్లు మారుమోగేవి కళాకారుడికి అంతకంటే బలం ఏం కావాలి ఆటల్లోనూ రంగారావు మేటి నాటకాల నుంచి సినిమాల వైపు 1936లో ఆంధ్ర నాటక కళా పరిషత్తు ఉత్సవాల్లో బళ్ళారి రాఘవ గోవిందరాజు సుబ్బారావు లాంటి నటనలను చూసి తాను అలా కావాలనుకున్నారు ఎక్కడ తెలుగు నాటకాలు జరిగినా అక్కడ వాలేవారు ఎస్వి రంగారావు చూసిన మొదటి తెలుగు చిత్రం ఏమిటో తెలుసా 1934లో విడుదలైన లవకుశ మద్రాసు నుంచి ఆయన చదువు వైజాగ్కు మారింది ఇంటర్మీడియట్ విశాఖపట్నం డిగ్రీ కాకినాడలో చదివారు నటుడిగా మొదటి చిత్రం 1946లో వచ్చిన వరూధిని ఈ సినిమా దర్శకుడు బివి రామానందం ఎస్విఆర్ బంధువే ఇందులో ఎస్విఆర్ ప్రావరాఖ్యుడి వేషం వేశారు ఆయన తొలి సినిమా పారిశోధికం 750 ఆ సినిమా సరిగ్గా ఆడకపోవడం వేరే వేషాలు రాకపోవడంతో ఉద్యోగం కోసం జంషెడ్పూర్ వెళ్ళి టాటా కంపెనీలో ఉద్యోగంలో చేరారు అక్కడ కూడా ఆయన నాటకాలు వదలలేదు వీరాభిమాన్యులు నాటకంలో కర్ణుడిగా ఊర్వశి నాటకంలో దుర్వాసుడిగా వేషాలు వేశారు అదే సమయంలో అతను వివాహం కూడా జరిగింది ఆ తరువాత బిఏ సుబ్బారావు దర్శకత్వంలో రూపొందే పల్లెటూరి పిల్ల సినిమాలో అవకాశం వచ్చింది ఒక విధంగా చెప్పాలంటే ఎన్టీఆర్ ఎస్పీఆర్ కెరీర్ ఒకే సమయంలో ప్రారంభమైందనే చెప్పాలి ఎన్టీఆర్ కూడా పల్లెటూరి పిల్ల రెండో సినిమానే ఎన్టీఆర్కు అంటే ఎన్టీఆర్తో పాటు ఎస్పీఆర్ను ప్రోత్సహించిన ఘటన మాత్రం ఆ నాటి నటి కృష్ణవేణి గారికే దక్కుతుంది అది కూడా బిఏ సుబ్బారావు చెప్పడం వల్లే సాధ్యమైంది ఇక ఆ తర్వాత చెప్పేదేముంటుంది పాతాల భైరవితో ఎస్పీఆర్ అంటే ఏమిటో ఆయనే నిరూపించుకున్నారు తెలుగు అగ్రనటుల్లో పొడి అక్షరాల్లో పలికే పేర్లో మూడో పేరు ఎస్విఆర్దేనని అనాలి ఇదేనా కత్తుల ద్వారం ఇందులో దూరి వెళ్లితే పాతాళ భైరవి సన్నిధికి చేరుతాం సాహసం శాయరా సంకల్పం సిద్ధిస్తుంది రాజకుమారి లభిస్తుంది జయం కోరి సాహసం శాయరా ఎన్టీఆర్ ఏఎన్ఆర్ అని ఎలా పిలిచేవారో ఎస్విఆర్ అని రంగారావును కూడా పిలిచేవారు ఆయన గుండెపోటుతో మరణించారు చనిపోయి 4 శతాబ్దాలు గడిచినా తెలుగు ప్రజల గుండెల్లో ఉన్నారు రావణాసుడు హిరణ్యకశిపుడు ఎవరంటే ఎస్విఆరే సాహసం సయారా డింబాక రాజకుమారి సిద్ధించును అన్న నేపాలీ మాంత్రికుడు ఆజానుబావుడే ఆయన పూర్తి పేరు సామర్ల వెంకట రంగారావు ఈ మహానటుడికి భారీ విగ్రహం ఏలూరులో ఏర్పాటు కావడం కూడా విశేషం చార్లీ చాప్లిన్ మెచ్చిన నటుడు మనకు నచ్చిన మన ఎస్విఆరే ఆయన నటన అజరామరం